మనము మామూలుగా స్ట్రైట్ గా కూర్చుంటే మన తలభావికం నుండి బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ప్రవేశిస్తుంది అంటాం కదా ధ్యానంలో కూర్చున్నప్పుడు. మామూలుగా ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం బెండ్ అవుతా ఉంటాం, ఊగుతా ఉంటాం. అలాంటప్పుడు విశ్వశక్తి అనేది సక్రమంగా మన లోపలికి ప్రవేశిస్తుందా? నువ్వు ఎలా కూర్చున్నావో అన్నది లెక్క కాదు. నువ్వు స్ట్రైట్ గా కూర్చున్నావా లేకపోతే నిటారుగా కూర్చున్నావా అని ఇది చేసావా ఏం అక్కల ఆలోచనలు ఆగిపోతే ఆ శక్తి ఎలాగైనా వస్తుంది, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఏమి ఉండదు, అన్ని పక్కల ఉన్నది శక్తి, సృష్టి అంతా వ్యాపించి శక్తి ఉంది. నీ ఆలోచనలు ఎప్పుడైతే ఆగినాయో అప్పుడే నువ్వు శక్తిని తీసుకుంటావు. దానికి పెద్ద ఆసన్నియమం ఏమీ లేదు. నీకు ఎప్పుడు కూడా శరీరం నువ్వు మామూలుగా కూర్చున్నప్పుడు నిటారుగా పెడతావు. కారణం ఏంటంటే అక్కడ మనసు ఉంటుంది కాబట్టి నువ్వు ఉంచగలవు. కానీ కాసేపు నువ్వు శ్వాస మీద గ్యాస్ పెట్టేసరికి మెల్లిమెల్లిగా మనసు ఏమవుతుందంటే దాని మనసు పూర్తిగా దాని యొక్క ప్రాముఖ్యం కోల్పోతుంది. అది మనసు పనిచేయదు, ఇంకా మనసు ఉండదు అక్కడ. ఎప్పుడైతే మనసు ఉండదు బాడీ మీద నీకు పట్టు ఉండదు. నీ బాడీ ఎలాగైనా వంగిపోవచ్చు, ఆ పక్కకు వంగొచ్చు, ఈ పక్క వంగొచ్చు, ఎలాగైనా వంగొచ్చు, ఎదురుకు వంగొచ్చు, వెనక వంగొచ్చు, ఏదే ఒకటి అవుతుంది. అలా అయినంత మాత్రం నువ్వు ధ్యానం చేయనట్టు కాదు, ధ్యాన స్థితిలో లేనట్టు కాదు. ఆ ధ్యాన స్థితిలో అలా శక్తి వస్తూనే ఉంటుంది. అది మటుకు తెలుసుకోవాలి. దీనికేమీ నిటారుగా ఉంచాలని ఏమీ లేదు. నిటారుగా ఉంచుతున్నావు అంటే నీ మనసు పనిచేస్తుందనే లెక్క. ఎలా ఉంచగలవు నువ్వు? మనసు పనిచేస్తేనే ఉంచగలవు. మనసు పనిచేయనప్పుడు బాడీ మీద నీకు కంట్రోల్ ఉండదు. అంటే యాక్చువల్ గా నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కొంతమంది కనిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు అన్నారు. సో అంటే వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతున్నారు? మెడిటేషన్ లో కనెక్ట్ అవుతున్నారు, రియల్ గా కనెక్ట్ అవుతున్నారు, అసలు నిజంగా కనెక్ట్ అవుతున్నారు అనేది నాకు డౌట్ సార్. నువ్వు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నావు? నేను ఒక 3-4 మంత్స్ నుంచి చేస్తున్నాను. 3-4 నెలల నుంచి చేస్తున్నావు అంతేనా? రోజు ఎంతసేపు కూర్చుంటావు? మార్నింగ్ ఒక 1 అవర్, ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్, సమ్టైమ్స్ నైట్ కూడా ఒక 1 అవర్ దాకా కూర్చుంటాను. ఫ్రెండ్ పైడాలో తన ఎక్స్పీరియన్స్ తనతో మాట్లాడుతుంటాను అని చెప్పింది. సో యాక్చువల్ గా నాకు ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, మా ఫాదర్ కూడా చనిపోయారు. సో తను ఎట్లా కనెక్ట్ అవుతుంది, ఎట్లా మాట్లాడుతుంది అని నేను నిన్న అడిగాను. సుబ్రహ్మణ్యం అంకుల్ ఏమంటే, ఈ లింక్ షేర్ చేసి మాస్టర్స్ ఇంకా ఉన్నారు, మీ ఒపీనియన్, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి అని చెప్పారు. ఇది ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మనము మన సాధన ఏ స్థాయికి చేరాలి అంటే నేను 3 స్థితులు చెప్తాను ధ్యానంలో. ఫస్ట్ ఏమవుతుంది, చంచలంగా ఉన్న మనసు నిశ్చలంగా ఉంటుంది. మొదట్లో రకరకాల ఆలోచనలు వస్తాయి కదా, ఆగిపోతాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. అలా కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ నువ్వు చేస్తే గనక ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, అంటే శుద్ధి అవుతుంది. ఇంకా మనం చేయగలిగితే శుద్ధి అయిన మనసు శూన్యం అవుతుంది. అది నీ మనసు ఆ శూన్యమయ్యే స్థితిలోకి చేరుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకేమవుతుందంటే అతీంద్రియ శక్తులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి. అది ఇంచుమించు ఆంజనేయ స్వామి స్థితి, అసమాషి ఏం కాదు. అది అక్కడ ఏమవుతుందంటే ఈ శరీరంలోంచి మీ సూక్ష్మ శరీరం బయటకు వస్తూ ఉంటుంది. ఆ శరీరంతో ఎక్కడికైనా మీరు వెళ్ళచ్చు. అలాగా అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇటువంటివన్నీ చేయొచ్చు. అది కూడా సాధ్యం కాదు కొంతమందికి. ఎలాగంటే వీళ్ళు వెళ్ళగలిగిన లోకాలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు ఉండే లోకాలు ఇంకో రకంగా ఉంటాయి. అది ఒక్కోసారి వాళ్ళు ఉండే లోకాలు వీళ్ళు వెళ్ళగలిగిన లోకాలు ఒకటైనప్పుడు జరిగితే జరగచ్చు. అలా ఇది ఊరికే ధ్యానం ఇప్పుడు చేసినంత మాత్రాన ఊరికే ఒక గంట కూర్చున్నంత మాత్రాన ఆవిడకు వచ్చేసిన అనుభవం కాదు. సహజంగా మరి మనకు తెలియకపోవచ్చు, గతంలో కానీ గత జన్మల్లో కానీ ఆవిడ చాలా గొప్ప స్థాయిగా ధ్యానం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త జన్మ కాక కొత్త అనుభవాలకి కొత్త జ్ఞానం పొందడానికి ఏమైనా భూమి మీదకి వస్తే కనుక ఆ రకంగా జరుగుతుంది. సహజంగా ఏమిటి అంటే ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు నిజంగా అవి ఏమీ చెప్పకూడదు. గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు అవి చెప్పకూడదు. అవన్నీ ఇలాంటివి ఉపయోగించుకోవడానికి ఇవ్వబడలేదు.
ఆ శక్తులన్నీ ఇంకా మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి అంతేగాని మన చనిపోయిన వారితో మాట్లాడడానికి వీళ్ళతో మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఈ రకం వాటి కోసం అవి ఏమీ ఇవ్వబడలేదు అంచేత ఏంటి అంటే ఎన్ని బాగా తెలుసుకోవాలి ఎంత తెలుసుకుంటే మనం కూడా వృద్ధిలోకి వస్తాం ఇక్కడ ఏంటంటే కొన్ని కొంతమందికి ఏమవుతుందంటే ఈ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటాం కాన్షియస్ మైండ్ అంటే జాగృత సబ్ కాన్షియస్ మైండ్ అంటే స్వప్న ఈ కాన్షియస్ మైండ్ లో జరిగే విషయాలన్నిటిని కూడా నువ్వు నిద్రపోయినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అంటే నిద్ర ఆ నిద్రలో అయ్యే జరిగినట్టు అయ్యే మాట్లాడినట్టు అన్ని కళ్ళొస్తాయి కదా కళ్ళల్లో నువ్వు మీ అమ్మతో మాట్లాడినట్టు మీ నాన్నతో మాట్లాడినట్టు లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు లేకపోతే నువ్వేదో అప్పటించో ఇల్లు కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేక ఉంటే నువ్వు ఇల్లు కొన్నట్టు ఆ కారు కొనుక్కోవాలనుకున్నవాడు కారు కొనుక్కొని కారులో తిరుగుతున్నట్టు ఇలాగ నిజంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ సబ్ కాన్షియస్ మైండ్లో అనిపించినప్పుడు అలాగ ఓ కొంతమందికి ఆ శివుడు కనిపించినట్టు ఆ సాయిబాబా కనిపించినట్టు ఇలా ఎన్నో వస్తాయి సబ్ కాన్షియస్ మైండ్లో అలాగే అవన్నీ జరుగుతున్నట్టుగా ఉంటుంది అది మళ్ళా కొంతమందికి ఏంటి కళ్ళ సాధారణంగా కళ్ళ జరిగిందనిసేపు అన్నీ నిజంగా జరుగుతున్నట్టు ఉంటుంది మెలకు రాగానే ఏమి సరిగ్గా గుర్తుండవు కొంతమంది గుర్తుంటాయి దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నప్పుడు అవి కొన్ని గుర్తుంటాయి తర్వాత అవి పోతూ ఉంటాయి కానీ అక్కడ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఫాదర్తో మాట్లాడినట్టు ఇవిడికి అనిపించింది అది అనుభవం కింద చెప్తుంది ఇప్పుడు ఇవిడ నిజంగా ఆవిడ దగ్గర నిజంగా గత జన్మలో ఆ స్థాయికి వెళ్ళి ఉంటే వెళ్ళి మాట్లాడచ్చు అది ఒకటి లేకపోతే ఇగో ఒకవేళ కొద్దిపాటు జ్ఞానంలోనే ఇవిడికి ఏదో వచ్చేసింది అని అనుకుంటే మటుకు అది సబ్ కాన్షియస్ మైండ్లో జరిగిందా అని చెప్తుంది అంతే ఏది ఏమైనా అటువంటివి మనం అంత చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అంచేత ఏంటి అంటే ఈ అయితే అయి ఉండొచ్చు లేకపోతే లేదు ఇలా చెప్పే మన వాళ్ళు చెప్పే దాంట్లో అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్లో జరిగేవే వాళ్ళు కనపడుతున్నారు కాన్షియస్ మైండ్లో జరిగేటి అన్ని నిజాలు అవ్వచ్చు కాకపోవచ్చా అన్ని నిజాలే జరగవచ్చు కాన్షియస్ మైండ్ నీ కళ్ళో నువ్వు కారు కొన్నట్టు వస్తుంది కారు కొనేస్తావా లేకపోతే పెద్ద ప్యాలెస్ కొన్నట్టుగా ఉంది ప్యాలెస్ కొనేస్తావా ఏంటి అన్ని నిజాలు అవ్వాలనేమి లేదు అక్కడ వెళ్ళకపోయినా మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపించింది దాన్ని ఇక్కడ చెప్పింది మనకి నీకు కళ్ళు జరిగినప్పుడు ఏమనుకుంటావు నిజమే అనుకుంటావు నిజం అనుకుంటావు లేదా తర్వాత నిజంగా మేల్కొన్నాక అవన్నీ ఉన్నాయా అది ఇది అంతే నేను క్లాసులో చెప్తాను చాలా అందుకే మనం ఫాలో అవ్వాలి ఎంత బాగా ఫాలో అవుతే అలాంటి విషయాలు చాలా చాలా తెలుస్తాయి ఇక్కడ ఆ స్థితిలో జరగచ్చు జరగకపోవచ్చు రెండు చెప్తున్నాను గుర్తెట్టుకో కానీ జరగడం అన్నది ఖచ్చితంగా ఇప్పుడు అప్పుడు ఆవిడికి వెళ్ళి మాట్లాడాను అంది ఇప్పుడు మళ్ళీ నువ్వు చెప్పావుణ్ణి అమ్మ నువ్వు మీ నాన్నతో మాట్లాడవు కదా మీ నాన్నతో మాట్లాడగలిగింది అని మా నాన్నతో కూడా నువ్వు ఒకసారి మాట్లాడు అని చెప్పి చెప్పు మీ నాన్నతో కూడా నువ్వు ఆవిడ మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఆవిడకి ఆ శక్తి ఉన్నట్లు లెక్క లేకపోతే మీ నాన్నతో మాట్లాడలేకపోయింది అనుకో ఎవరితో మాట్లాడలేకపోయింది అనుకో అది సబ్ కాన్షియస్ మైండ్లో వచ్చిన అనుభవం అది ఆవిడనే అది ఇప్పుడు ఏమనుకుంటున్నావు ఆవిడ మాట్లాడేసింది నేను మళ్ళా నేను కూడా మా నాన్నతో మాట్లాడాలనేటువంటి భావంలో పడ్డా నువ్వు ఇప్పుడు ఆవిడతోటి ఒక్కసారి నువ్వు మా నాన్నతో మాట్లాడు అని చెప్పు అది కనుక చేయగలిగితే అది అలా అందరితోటి నువ్వు ఎప్పుడవుతూ అడిగావు ఇంకోటి అడుగుతాడు అన్నీ చేయగలగాలి ఒకసారి చేయగలిగింది ఎప్పుడు ఎన్నిసార్లైనా చేస్తారు అది గమ్ముని దాన్ని విశ్వసించక్కర్లేదు ప్రతిదీ కూడా పత్రిక గారు అదే చెప్తారు బుద్ధుడు అదే చెప్తారు ఏదైనా సరే ఒకళ్ళు ఎవరైతే చెప్పారో దాన్ని మనం విశ్వసించవలసిన పనేమి లేదు అది మన స్వానుభవం అయినప్పుడే దాన్ని మనం పరిగణలో ఇప్పుడు మనం
ఉన్న స్థితిలోంచి మెల్లిమెల్లిగా ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే అర్థమైందా? ఓకే ముందు చంచల స్థితిలోంచి నిచ్చల స్థితి, నిచ్చల స్థితిలోంచి నిర్మల స్థితి, నిర్మల స్థితిలోంచి శూన్య స్థితి. అసలు నిర్మల స్థితిలోకి రావడమే చాలా కష్టం, కొన్ని నెలల సంవత్సరాలు పడుతుంది, ఆసమాషి కాదు. ఊరికే జ్ఞానంలోకి వచ్చేసి ఇంకా కొంతమంది గత జన్మలు చూసుకున్నాం అని చెప్తూ ఉంటారు, జన్మలు నా మూడో కన్ను తెరుచుకున్నా ఉంటారు. ఇవన్నీ నిజంగా ఉంటాయి. మూడో కన్ను తెరుచుకోవడం అంటే అది ఇది ఊరికేదో చెట్టు పొట్ట చూడడం కాదు, వీర బ్రహ్మేంద్ర స్వామిలా 700 సంవత్సరాలు ఎదరికి వెనక్కి చూడాలి, చెప్పగలగాలి, అది మూడో కన్ను అంటే. అంతేగాని ఏదో అది కనబడింది ఇది కనబడింది అంటే ఏదైనా ఆటోమేటిక్గా ఒక్కోసారి కనిపిస్తే కనిపించవచ్చు, అది పెద్ద లెక్కేం కాదు. ఓ చెట్టో పుట్టో ఓ సముద్రమో ఏదో కనబడడం, లేకపోతే ఓ రంగు కనబడడం, అందరికీ జరుగుతూ ఉంటుంది, అది మూడో కన్ను వచ్చినట్టేం కాదు. అలాగా ఇవన్నీ ఊరికే జరుగుతాయి, కానీ ఇప్పుడు ఉన్న స్థాయిలో కొత్త వాళ్ళకి అంత తేలికేం కాదమ్మా. ఇది ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకుని ఉన్న మన స్థితి ఏంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి. 5వ క్లాస్ వాళ్ళకి డిగ్రీ పాఠాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాఠాలు చెప్తే ఎలా ఉంటుందమ్మా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉండే విషయాలు ఇక్కడ 5వ క్లాస్లోనో 6వ క్లాస్లో చెప్తే అదే చేస్తున్నారు ఇప్పుడు అందరూ. పుస్తకాలు చదివేసి వాటిలో చూసి అది బాగా చదివి దాని మీదే ఊహ ఉంటే అలా అయిపోయినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. అదే వస్తాయి కళ్ళన్నీ మీకు అయ్యే నిజ జీవితంలో జరిగేవే. నమస్తే అమ్మా. సార్ నేను మీ బుక్ పుస్తకం రీసెంట్ గా చదవడం స్టార్ట్ చేసిన సార్, ఆత్మశాస్త్రం. ఆ బుక్ చాలా బాగుంది సార్, చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఉంది సార్. నేను బుక్స్ అంటే చాలా హార్డ్ గా ఉంటాయి అనుకున్నా సార్, కాకపోతే మీ బుక్ చదివాక ఇంత సింపుల్ గా కూడా బుక్స్ రాస్తారా అని అర్థమైంది సార్. చాలా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఉంది సార్ మీ పుస్తకాలు. నాకు చాలా నచ్చాయి సార్, చాలా ఆకట్టుకున్నాయి సార్ మీ పుస్తకాలు. అంత భావం మీదే వెళ్తుంది ఆత్మశాస్త్రం అన్నది, అంత భావాన్ని బట్టి వెళ్తున్నారు ప్రపంచంలో, సత్యాన్ని బట్టి వెళ్ళట్లా. అవును సార్, ఒక కోరిక కోసం ఎన్నో చిత్త పనులైనా చేయడానికి సిద్ధపడతాం సార్, కాకపోతే కోరికలను అదుపు చేసుకునే వారే సరైన వ్యక్తి అని అర్థమైంది సార్. కరెక్ట్ కరెక్ట్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. మీరు రాసిన 30 పుస్తకాలు తీసుకున్నాను సార్. 30 పుస్తకాల్లో ఈ పుస్తకం ఫస్ట్ పుస్తకం స్టార్ట్ చేశారండి, అర్ధ భాగం చదివాను అంతే. మీకు మీకు శతకోటి శతకోటి వందనాలు సార్. ధ్యానం గురించి ఎంత మంచి విపులంగా చెప్పారంటే, మీరు దాన్ని చదువుతుంటేనే నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాను సార్. నిజంగా దాంట్లో ఉన్న మీరు ప్రతి విషయం చిత్త వృత్తి నిరోధ అనేది పత్రిసారి ఏదైతే చెప్తారో దానికి అర్థాన్ని మీరు చాలా చాలా సార్ అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. చాలా 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 బాగుంది సార్. అది మళ్ళీ ఇంకా మీరు ఇంద్రియాల గురించి చెప్పారు సార్, దాంట్లో బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు అని మనం అందరం అనుకుంటాము. ఇంద్రియాలు అంటే కళ్ళు చేతులు కాళ్ళు నోరు ముక్కు అనుకుంటాము, కానీ అంతరేంద్రియం అనేది మనసు ఒకటి ఉంది అనేది మీరు చాలా చాలా మంచిగా చెప్పారు సార్ దాని పాయింట్. ఇది నేను సగం బుక్ చదివాను సార్, నేను హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలంటే ఎంతో కష్టపడుతోంది. ఇప్పుడు ఈ హాఫ్ బుక్ చదివిన తర్వాత 2 గంటలు సునాయాసంగా కూర్చుంటున్నాను సార్. అది చాలా చాలా థ్యాంక్స్. సరిగ్గా ఫాలో అవుతే అంతే రైట్, బ్రహ్మాండంగా ఎదుగుతారు, మంచి మార్పులు వస్తాయి. చాలా బాగుంది సార్ ధ్యానం అంటే బుక్. నేను 30 పుస్తకాల్లో ఇది ఒక్కటే పుస్తకం ఇప్పటి వరకు చదివింది సార్. అంతే మొత్తం పుస్తకాలన్నీ తెప్పించారా? అన్ని తెప్పించాను సార్, అన్ని తెప్పించాను. వెరీ గుడ్. చాలా చాలా అసలు ఆ 30 పుస్తకాలు చదివితే సార్ 300 సంవత్సరాలు ఏ క్వశ్చన్ రాకుండా బతికేది సార్ ఆ 30 పుస్తకాలు. జస్ట్ నేను కంటెంట్ వరకే చదివాను, ఇంకా అన్ని లోపలికి వెళ్ళలేదు. కానీ నిజంగా మీరు ఎంత సాధన పూర్వకంగా రాస్తారంటే ఆ పుస్తకాలు నిజంగా అద్భుతం అండి. అది మా ధ్యానులందరికీ వరం లాగా రాస్తారండి పుస్తకాలన్నీ. మొత్తం ఈ 30 పుస్తకాల్లో పత్రి గారు రాసిన పుస్తకాలన్నీ కూడా అందులో ఉంచడం జరిగింది.
అనుబంధం సగం నా టాపిక్ ఉంటుంది, సగం గురువు గారి పత్రి గారి యొక్క టాపిక్స్ ఉంటాయి ప్రతి పుస్తకంలో కూడా. ఈ రోజే ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఎవరమ్మా? మాది హైదరాబాద్ అండి. చెప్పమ్మా, ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారు? నేను 2 మంత్స్ అయిందండి. మళ్ళీ షుగర్ గారు మేము కలిసి చేసేవాళ్ళము, నిన్న ఈవినింగ్ ఇచ్చారు, సరే జాయిన్ అవుదామా అని నేను 6:30 ఆన్ చేశాను, అప్పుడు స్టార్ట్ చేశాను. నేను మీకు యూట్యూబ్ లో కొన్ని స్పీచెస్ ఇచ్చాను, ఏమిటంటే దేవుడికి దయ లేదా, దేవుడి దయ కలగాలంటే 9 పాటలు ఉంటాయి, ఆ 9 పాటలు ఖచ్చితంగా అంటే ఎంత కర్కోటకుడైనా రాక్షసుడైనా మాంసం మానేయవలసిందే. యూట్యూబ్ లో తటవర్తి వీర రాఘవరావు అని పెట్టు. సార్ మిల్క్ ప్రొడక్ట్స్ మిల్క్ తీసుకోవచ్చు? మిల్క్ ప్రొడక్ట్స్ ఏమి ఇబ్బంది ఏం లేదు, కృష్ణుడు ఏంటి అందరూ పాలు తాగిన వాళ్ళే, అదేం పాపం కాదు, సృష్టి అది ఇచ్చింది. అది చాలా మంది, ఎందుకంటే పాలు వేరు రక్తం వేరు, రోజు 4 లీటర్ల పాలు తీస్తే ఆవు కానీ ఆ గేది కానీ ఏమి అవ్వవు, మళ్ళా ఇంకో 4 లీటర్లు ఇస్తుంది, 4 లీటర్లు రక్తం తీ దాంట్లోంచి ఏమవుతుంది, అది పాలు తీస్తూ ఉంటే దాని బరువు తగ్గుతుంది, హాయిని ఫీల్ అవుతుంది అది. అదే నువ్వు ఒక అవయవాన్ని కట్ చేస్తే అది గిలగిల్లాడిపోతుంది. ఇవన్నీ చూసుకోవాలి మనం, కొన్ని ఊరికే అది అడిగితే ఇది చెప్పి ఇది ఇది చేశాం కాబట్టి అది పర్వాలేదు అనుకుంటూ చేస్తే ఎవడు నష్టపోతాడు. సార్ ఇది ఎల్లుల్లిపాయ ఎందుకు తినొద్దంటారు సార్? అది రజోగుణం అమ్మ, రజోగుణం. ఓకే ఓకే, రజోగుణం అంటే చాలా కింది స్థాయి, అదే శక్తిహీనం. శక్తివంతం అంటే సాత్విక గుణం, అపారమైన శక్తివంతం అంటే నిర్గుణం, పనికిమాలిన గుణం, రాక్షస గుణం. అది అంటే సార్ ఇప్పుడు అది భూమిలో పుట్టట ఏంటి, దానికి కారణం ఏంటంటే రజోగుణం. అది రజోగుణాన్ని కలిగించే ఉన్నాయి, సాత్విక గుణం కలిగించే ఉన్నాయి, అన్ని రకాలు ఉండే ఉన్నాయి, సృష్టిలో అన్ని ఉంటాయి, అది రజోగుణం. శాకారం తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉద్రేకంగా చాలా కోపంగా ఆవేశంగా ఉండేవాళ్ళు ఉన్నారు, కారణం ఈ వెల్లుల్లిపాయే కారణం. అది కూడా మానేసి పూర్తిగా సాత్వికంలోకి వస్తే వాళ్ళంత శాకాహారులు అంత ఉధృతంగా ఉండరు. మనము డ్రీమ్స్ లో వచ్చేటి అన్ని ఆస్ట్రల్ ట్రావెల్ చేసినట్టు అనుకుంటాం కదా, సో మన ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ప్రెజెంట్ ట్రావెల్ చేసినట్టు అనుకోవడం కాదు, డ్రీమ్స్ లో జరిగినట్టుగా అనుకుంటాం. అంటే అవి కొన్నిసార్లు మనం ఇంకో ప్లేస్ కి వెళ్ళినప్పుడు వెళ్ళినట్టు కూడా కళ్ళు వస్తాయి కదా, సో అది ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినట్టే కదా? ఏం కాదు, కలకాలే. చెప్ప మేడం. నాకు నిన్న ఇట్లా లోపల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సార్, మీరు మొన్న అన్నారు కదా ఏమైనా క్వశ్చన్లు వస్తే రాసుకోమని, ఆ రోజు అంతకుముందు చాలా సార్లు వచ్చేటి అని గుర్తుండేవారికి కావు, మీరు చెప్పారు కదా నాకు నిన్న గుర్తుంది, ఏందా క్వశ్చన్ అని ఆలోచించేంత వరకు నా ఆన్సర్ కూడా వచ్చింది సార్, నువ్వెవరు నేనెవరో నచ్చింది సార్. అంటే మామూలుగా మనం బుక్స్ చదువుతాం కానీ నాకు అది నిన్న అట్లా వచ్చింది, రాగానే ఇట్లా ఏం క్వశ్చన్ ఏది రాసుకోవాలని ఆలోచించేంత వరకనే మన ఆన్సర్ నిరాకారం నిర్గుణం అని వచ్చింది సార్. అంతే కదా, కరెక్ట్ క్వశ్చన్ అదే ఆన్సర్ అదే, కరెక్ట్. మీ వివరణ ఇదేంటి అని? అవునవును కరెక్టేనమ్మ, అదే మీరు చెప్పడం వల్ల నేను శ్రద్ధతోటి వినగలిగిన సార్, లేకుంటే చాలా సార్లు ఏమో ఏమో అంబేద్కర్వి క్వశ్చన్లు వస్తాయి ఆన్సర్లు వస్తాయి కానీ మళ్ళీ నాకు గుర్తుండే రాసుకోవడానికి, నిన్న అట్లనే మీరు గుర్తుకొచ్చిండ్రు, అదేమో క్వశ్చన్ వచ్చే చూద్దామని ఆలోచిస్తున్నా, సరే ఎంత నిర్గుణం నిరాకారం అని రెండే వచ్చినాయి సార్. నాకేం అనుభవాలు ఉండే సార్, నాకు కూడా అసలే రావు సార్, చివరికి అదే తెలుస్తుంది మీకు. సరే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. కొత్తగా వచ్చా, మాది బుక్ బాలాపూర్ సార్, బాలాపూర్ గాయత్రి అంటి ద్వారా వచ్చాను సార్, నెల రోజులు అవుతుంది, హెల్త్ బాగాలేక వచ్చాను సార్ ఇందులోకి, అయితే నాకు ఆలోచన తగ్గట్లేదు సార్, ఇంకా సరిగ్గా ధ్యానం కుదరట్లేదు, రోజంతలా ఒక
8 గంటలు చేస్తే ఒక 1 hour 2 hours అట్లా కొంచెం మంచి అనిపిస్తుంది అంటే. అది గంట కూర్చుంటున్నావమ్మా? మార్నింగ్ 2 to 6 సార్. డే టైమ్ లో 10 to 12 కూర్చుంటాను సార్, మళ్ళీ 2 to 4 నైట్ ఒక 2 hours 3 hours. అన్ని గంటలు కూర్చుంటున్నావా? అంటే హెల్త్ ప్రాబ్లమ్ సివియర్ ఉంది సార్, తగ్గాలి అని చేస్తున్నా గానీ కుదరట్లేదు సార్. ఆలోచనలు మానేసావా? మానేసాను సార్. గుడ్లు కూడా తినట్లేదు సార్, ఏం తినట్లేదు. వెల్లుల్లిపాయ తినను సార్. వెల్లుల్లిపాయ అదే, అది కూడా మానతే గానీ మనసు కంట్రోల్ అవ్వదు. రజోగుణం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. వెల్లుల్లిపాయలో ఏముంది అనుకుంటున్నారు? వెల్లుల్లిపాయ రజోగుణం కలిగించి మనసును చంచలంగా ఉంచుతుంది. స్టడీ అవ్వదు, నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా ఏం ఉపయోగం లేదు. వెల్లుల్లిపాయ ఖచ్చితంగా ప్రతి ఒక్కడు స్ట్రిక్ట్గా మానేయవలసిందే. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు 6 మాసాలు ధ్యానం చేసి సంపాదించిన శక్తి అంతా ఒక్కసారి వెల్లుల్లిపాయ తింటే మొత్తం పోతుంది. మనలో ఉన్న డిఫెక్ట్లను సరి చేసుకుని సాధన చేస్తే తొందరగా ఫలితాలు ఉంటాయి. డిఫెక్ట్లు సరి చేసుకోకుండా సంవత్సరాల తరబడి చేసినా రిజల్ట్ ఉండదు. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ట్యాంక్ లో నీళ్లు తోడుతున్నాం, పైన కింద చిల్లుంది, మీరు చూడాల. పొద్దున్నే సాయంకాలం దాకా మోటార్ వేసినా అది నిండదు. చిల్లు పుడితే అరగంటలో నిండిపోద్ది. నువ్వు జ్ఞానం ద్వారా శక్తి సంపాదిస్తున్నావు, నువ్వు వెల్లుల్లిపాయతో మొత్తం అంతా పోగొట్టుకుంటున్నావు. పత్రి గారి పొరపాటును కూడా వెల్లుల్లిపాయ రానివ్వరు.